డిటైల్స్ చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయన నివాసం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య సీఎం ను ఈడీ ఆఫీస్ కు తరలించారు అధికారులు. ఆ తర్వాత కేజ్రీవాల్ కు राम मनोहर लोहिया हॉस्पिटल वैद्यु बृंद वैद्य परीक्ष निर्वहित अरेस्ट चेयट देश राजचलन मारे केजरीवाल अरेस्ट पै रोज उदय पद गंटल मुफ्ई निमशाल सुप्रीम कोर्ट आप लायर्स प्रस्ताव क्रिमिनल रिट पिटिशन दाखिल మరోవైపు లిక్కర్ కేసు విచారిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్ట్ సీఎం కేజ్రీవాల్ కు వ్యక్తిగత పూచీకత్తుపై ఇప్పటికే ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టుల తీర్పులు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈడీ అధికారులు మాత్రం సీఎం కేజ్రీవాల్ ని హడావుడిగా అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటనే విశేషం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ కక్షతో వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్ష నేతలను వేటాడుతున్నారని విమర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా స్పందిస్తూ ప్రధాని మోదీ దిగజారుడు రాజకీయాలకు కేజ్రీవాల్ అరెస్ట్ నిదర్శనమని అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో ఎదుర్కోలేని ఎదుర్కోవడం చేతగాని తనమని ఘాటుగా విమర్శించారామే. కేజ్రీవాల్ బీజేపీ బెదిరింపులకు లొంగకపోవడంతోనే అరెస్ట్ కు తెగించారని ఆప్ నేతలు ఆగ్రహోద్రులయ్యారు.